ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోతున్న తరుణంలో ఎన్డీఏకు షాక్ తగిలింది. కేంద్ర మంత్రి పదవికి ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా రాజీనామా చేశారు. 2019లో లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో జరిగిన చర్చలు విఫలమవడంతో ఆయన ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ పక్షాల సమావేశానికి గైర్హాజరవుతానని ప్రకటించిన కొంతసేపటికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ శరత్ అందిస్తారు. శరత్, వర్ష, ఇటు బీహార్ లో ఈ కొత్త పంచాయతీ అనేది చాలా సీరియస్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఉపేంద్ర కుష్వాహా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూడా హాజరు కాబోయేది లేదు అంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ రోజు మధ్యాహ్నం 3:30కు పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరగబోయేటువంటి విపక్ష కూటమి సమావేశానికి కూడా ఆయన హాజరు కాబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఇటు బీహార్ లో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఏవైతే ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీకి సంబంధించి బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నిటి కూడా ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో నితీష్ కుమార్ కు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామంటూ తెలియజేస్తూ వచ్చారు. ఇటీవల అమిత్ షా తో జరిగినటువంటి సమావేశంలో కూడా ఏదైతే ఇటు అమిత్ షా నితీష్ కుమార్ వీరిద్దరు కూడా ఈ అంశాల పైన మొత్తం ఈ పొత్తు విషయంలో ఒక కీలక భేటీ కూడా జరిగింది. అందులో భాగంగానే కొంతమంది భాగస్వామ్య పక్షాలకు అవసరమైనటువంటి సీట్లు కోల్పోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి రావచ్చు అనేటువంటిది ఇటు అమిత్ షా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఏవైతే వ్యత్యాసాలు వచ్చాయో ఆ వ్యత్యాసాల కారణంగానే ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరికొద్ది సేపట్ల విపక్షాల సమావేశానికి కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏకి ఒక ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. రైట్ శరత్, థ్యాంక్ యూ.